ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడ అంటూ విమర్శించారు నారా చంద్రబాబు ఏకగ్రీవాల విషయంలో ఇండి ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రౌడీజం చేయడం సరికాదన్నారు ఏకగ్రీవాల పేరుతో బలవంత ఉపసంహరణలకు కూడా పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు పోలీసులు కూడా పోటీదారులను బెదిరిస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగులో అంటే పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఇప్పుడు ఎన్ని జరిగాయి ఆరు వందల యాభై రెండుకు నూట ఇరవై ఆరు అంటే నైన్టీన్ పర్సెంట్ ఇనాన్వస్ జరిగాయి ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడు ఆయన జిల్లాలో ఎంపీటీసీలు ఐదు వందల యాభై మూడుకి నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇనాన్వస్ అవుతాయి అంటే డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు యాభైకి ముప్పై నది అవుతాయి అంటే డెబ్బై ఆరు శాతం ఆన్సర్ దిస్ అంటే ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేసి రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేయడం కాదు రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిదిలో పదకొండు నలభై మూడు చోట్ల బలవంతపు ఉపసంహరణ ఏకగ్రీవ ఎన్నికలు కావాలి వేళకు రెండు వందల పదహారులో నామినేషన్లు తిరస్కరించారు మూడు వందల ఇరవై ఐదు చోట్ల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారు ఇంకొక పక్కన జెడ్పీటీసీల్లో తొంభై ఆరు చోట్ల బలవంతపు ఉపసంహరణ పంతొమ్మిది చోట్ల నామినేషన్లు తిరస్కరించడం ఎనిమిది చోట్ల నామినేషన్స్కు అడ్డంకులు క్రియేట్ చేయడం ఎంత దారుణంగా తయారైపోయారంటే పోలీసులు ముందుగానే పోయి పోటీ చేస్తామంటే బెదిరిస్తారు పోటీ చేయొద్దని హెచ్చరిస్తారు కాదు మేము ఒక పార్టీలో ఉన్నాం మేము చేస్తామంటే కేసులు పెడతా ఉంటారు ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం రెండు బాటలు తీసుకొచ్చి పెడతాం ఏదో ఒక కేసు పెడతాం జైల్లో పెడతాం దగ్గరగా చేయొద్దని చెప్పడం ఆ తర్వాత కాదు అని నామినేషన్కి వెళితే నామినేషన్కి వెళ్ళినప్పుడు రాని అడ్డంకులు సృష్టించడం ఎక్కడికక్కడ అడ్డం పడిపోవడం అక్కడి నుంచి నామినేషన్లు రిజెక్ట్ చేసేయడం ఎంత దారుణమండి